ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి జన్మదిన వేడుకలు సింగరాయకొండ మండలంలో సలీం బాషా మరియు షేక్ నాజీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య గారు, ఒంగోలు పార్లమెంట్ వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ గారు విచ్చేసి కేక్ కటింగ్ చేసి జూమ్ యాప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాగుంట అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండేపి ఏఎంసీ చైర్మన్ రపూరి ప్రభావతి గారు, కొండేపి నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ యనమల మాధవి గారు, మండల పార్టీ అధ్యక్షులు టాండ్ర రామ్మూర్తి, రవిరెడ్డి, నున్న బ్రహ్మయ్య, మైనార్టీ నాయకులు సర్దార్ పటేల్, మాగుంట అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాటూరు మండల పరిధిలోని వలపర్ల గ్రామంలో గల మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కళాశాలలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి 60వ జయంతి వేడుకలు కళాశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కామేపల్లి హరిబాబు గారు మాట్లాడుతూ పిల్లలు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మా కోర్రయ్య గారి ప్రోత్సాహంతో అదేవిధంగా రాఘవరావు గారు, మాజీ ఎమ్మెల్యే రాఘవరావు గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఈ మారుమూల ఉన్నటువంటి వలపర్ల గ్రామంలో కాలేజీ స్థాపించడం మాగుంట ట్రస్ట్ ద్వారా నిజంగా వారికి మా గ్రామం తరపు నుంచి మన వలపర్ల గ్రామంలో కొలిపర పూర్ణయ్య గారి ప్రోద్బలంతో ఆనాటి ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు గారి సహకారం ద్వారా గ్రామంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసినందుకు గ్రామం తరఫు నుండి ముఖ్యంగా పూర్ణచంద్రరావు గారిని కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక నేతాజీ విద్యాసంస్థ డైరెక్టర్ సయ్యద్ కరీముల్లా మాట్లాడుతూ గ్రామంలో గల జూనియర్ కాలేజీ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యార్థులకు చక్కగా బోధిస్తూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా కాలేజీని నడుపుతున్నటువంటి కామేపల్లి హరిబాబు గారిని అభినందించారు. కొల్లిపార పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి ఎంపీ గారిని కలిసి డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెండుపల్లి శ్రీనివాసరావు కాలేజీ లెక్చరర్ పాల్గొన్నారు. మద్యం నిషేధం ప్రజలను మాయ చేయడమే. కొండేపి బీసీ ఎస్పీ అభ్యర్థి కాకి విసిఎస్ ప్రసాద్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు, నవరత్నాల్లో ఒకటి మద్య నిషేధం. మద్య నిషేధం అంటూ జగన్ తీసుకొచ్చిన మద్యం పాలసీ ప్రజలను ఏమార్చడమే. బెల్ట్ షాపులను తీసివేసినా, వైన్ షాపులను తగ్గించినా మద్యం రెవెన్యూ తగ్గలేదు. ఎందుకంటే నాసిరకం కంపెనీల మద్యం రేట్లు చాలా తక్కువ ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీల మద్యం రేట్ల కంటే 3-4 రేట్లు నాసిరకం మద్యం సీసాలపై రేట్లు పెంచడం వల్లనే మద్యం రెవెన్యూ తగ్గలేదు. నాసిరకం కంపెనీలకు మద్యం సరఫరా చేసే లైసెన్సులు ఇవ్వడం వలన నాసిరకం కంపెనీల నుండి భారీగా కమిషన్ ఎట్లాగూ దొడ్డిదారిన వస్తుంది. ఈ మద్యం మాఫియాను, జగన్కు వచ్చే భారీ కమిషన్ని బయటపెట్టే ఆలోచన చంద్రబాబు చేయలేడు. ఎందుకంటే 1995లో ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిగా దించగలిగింది ఈ మద్యం మాఫియా డబ్బులతోనే. ఈ మద్యం మాఫియా డబ్బులతోనే ఎమ్మెల్యేలను కొని వైస్రాయ్ హోటల్లో ఉంచాడు, ఎన్టీఆర్ను దించాడు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం తీసుకువస్తే చంద్రబాబు ఈ మద్యం మాఫియాతో చేతులు కలిపి ఎన్టీఆర్ని దించాడు. తరువాత మద్య నిషేధం ఎత్తివేశాడు. మద్యం విక్రయానికి రాష్ట్రంలో తలుపులు బార్లా తెరిచారు. ఇప్పుడు అదే మద్యం మాఫియాకి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడే ధైర్యం చేయలేడు. జగన్ 100,000 కోట్లకు ఈ 5 సంవత్సరాల్లో 500,000 కోట్ల రూపాయలు జత అయ్యే పథకం ఈ మద్య నిషేధం. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఒకటి ప్రజలను మద్య నిషేధం అంటూ ఏమార్చడం, రెండు చంద్రబాబు మద్యం మాఫియాకి వ్యతిరేకంగా మాట్లాడలేని స్థితికి నెట్టివేయడం. నోట్: చంద్రబాబు చూపిన దారిలోనే జగన్ అడుగులు. గతంలో చంద్రబాబు 1-2 బినామీ కంపెనీలు సృష్టించి తనకు కమిషన్ దొడ్డిదారిన వచ్చేలాగా క్విట్ ప్రోకి పాల్పడితే, జగన్ 100 బినామీ కంపెనీలు సృష్టించి 100,000 కోట్లు క్విట్ ప్రోటోతో ప్రోగ్రామ్ చేసుకున్నారు. అదే దారిలోనే ఇప్పుడు మద్యం మాఫియా. నెక్స్ట్ ఇప్పుడు ఇసుక మాఫియా రాబోతోంది. చంద్రబాబు తన మంది మాగదాలకు పాడి ఆవుల ఇసుక అక్రమ రవాణా ఇస్తే, జగన్ ఇసుక సరఫరాను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని నవరత్నాలను నడుపుతున్నాం అని ప్రజలను మభ్యపెట్టే పథకం రాబోతుంది. జగన్కి డైరెక్ట్ కమిషన్ అందే విధంగా ఈ పథకాలు ఉంటాయని అనుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ పేర నవరత్నాల ముసుగులో ఓటు బ్యాంకు ఎట్లాగూ పదిలం. ఈ పథకాల వెనక 100,000 కోట్ల కమిషన్ ఎట్లాగూ వస్తుంది. జగన్ ప్రతి పథకంలో ఒక దెబ్బకు రెండు పిట్టలు.